Good morning friends, VHDL program for 4 bit binary parallel subtractor. Okay, దీనిలో మనం ఏ బి రెండు వాల్యూస్ తీసుకుంటున్నామండి, ఏ బి రెండు నెంబర్స్. ఓకేనా, దీన్ని నేను ఎజ్యూమ్ చేసుకుంటాను, ఏ అండ్ బి వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకుంటాను. దీనిలో ఏ వాల్యూ 0111, ఓకే, నెక్స్ట్ బి వాల్యూ 1010. ఈ రెండు వాల్యూస్ని తీసుకొని రెండింటిని సప్రాక్షన్ చేసుకుంటున్నానండి. సప్రాక్ట్ చేస్తున్నాను, చూడండి 0111 నెక్స్ట్ 1011. ఇది సప్రాక్షన్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఏ వాల్యూని యాస్టీజ్కి రాసేయాలండి. చూడండి, యాస్టీజ్కి రాస్తాను ఇది ఏ వాల్యూ. బి వాల్యూని ఏం చేయాలంటే దీనికి కాంప్లిమెంట్ రాయాలండి. కాంప్లిమెంట్ మీన్స్ ఇది వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ రాయాలి. దట్ మీన్స్ 1010 కాస్త మనం 0101 అవుతుందండి. ఎక్కడైతే 1 ఉందో అక్కడ 0 పెట్టండి, ఎక్కడ 0 ఉందో అక్కడ 1 పెట్టండి. ఓకేనా, అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, దానికి అగైన్ 1 యాడ్ చేస్తే మనకి 2స్ కాంప్లిమెంట్ వాల్యూ వస్తుందండి. దట్ ఈస్ సప్రాక్షన్ అనమాట. ఓకేనా, చూడండి, ఇప్పుడు 3 1స్ యాడ్ చేస్తే 1 ప్లస్ 1 0 1 ప్లస్ 1 1 0 అవుతుంది, 1 0 ప్లస్ 1 1 1 అవుతుంది. 1 నెక్స్ట్ క్యారీ ఇక్కడ 1 వేసుకుంటాం, 1 ప్లస్ 1 అగైన్ 0 అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ 1 ప్లస్ 1 1 1 అవుతుంది, 1 అగైన్ 1 ఇక్కడ 1 వేసుకుంటాం. ఇది జస్ట్ ఈ 3ని యాడ్ చేస్తే మనకి 2స్ కాంప్లిమెంట్ వాల్యూ వస్తుంది, అది మనకి సప్రాక్షన్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఏ మైనస్ బి ఇక్కడ ఏ విధంగా చేస్తామో చూడండి. ఇందులోని మనకి ఇది 1 2 3 4 ఫుల్ యాడర్స్ యూజ్ చేసుకుంటాము. చూడండి, నెక్స్ట్ A0 A1 A2 A3 ఒక నెంబరు, B0 B1 B2 B3 ఒక నెంబరు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే A0 డైరెక్ట్గా ఇచ్చేస్తాము, B0 విత్ 1 నాట్ గేట్ యూజ్ చేస్తాము. అప్పుడు ఏమంటే ఇక్కడ కాంప్లిమెంట్ వచ్చేస్తుందండి. కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మనకు వాల్యూ ఇస్తామో అది కాంప్లిమెంట్ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది R1 దగ్గర. అప్పుడు ఏమవుతుంది, రెండు యాడ్ అవుతుంది. నెక్స్ట్ C ని వాల్యూ కూడా మనం 1 చేసుకుంటున్నాము. అప్పుడు ఏమవుతుంది అంటే 3కి వెళ్ళి మనకి 1స్ కాంప్లిమెంట్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, బి వాల్యూస్ అన్నీ మనకి కాంప్లిమెంట్లో దిగిపోతాయి, ఏ వాల్యూస్ డైరెక్ట్గా దిగితే డైరెక్ట్గా ఉండిపోతాయి. నెక్స్ట్ బి వాల్యూ కాంప్లిమెంట్ దిగితే నెక్స్ట్ 1 యాడ్ చేసేస్తాము. యాడ్ చేస్తే మనకి 2స్ కాంప్లిమెంట్ వచ్చేస్తుందండి. వీడియో మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా, ఈ ఎక్స్ప్లెనేషన్. ఓకే, దీనికి ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్ రాసుకుందామండి. నేను స్ట్రక్చరల్లో రాస్తున్నాను, 4 బిట్ బైనరీ ప్యారలల్ సబ్ట్రాక్టర్ యూజింగ్ స్ట్రక్చరల్ మోడల్. ఓకే, క్లిక్ ఆన్ ISO డిజైన్ 14.5. ఓకే, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేము మీకు నచ్చింది పెట్టుకోండి. ఒక నెంబర్ ఏదో నేమ్ ఇచ్చుకున్నాను, మీ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు దీనికి. నెక్స్ట్ యాస్టిజిన్ రాసుకోండి, నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఇప్పుడు న్యూ సోర్స్. మనం ఫస్ట్ ఏం దేనికి రాయాలి ప్రోగ్రామ్, డయాగ్రామ్లోకి వెళ్ళిపోండి. మనం స్ట్రక్చర్ బట్టి రాస్తాము, స్ట్రక్చర్ చూసుకుంటాం. దీనిలో 1 2 3 4 ఫుల్ యాడర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 నాట్ గేట్స్, 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. 2 కాంపోనెంట్స్కి మనం ప్రోగ్రామ్ రాయాలి. ఫస్ట్ యాడర్ ఫస్ట్ ఫుల్ యాడర్కి రాసేస్తున్నాయండి ప్రోగ్రామ్, ఫుల్ యాడర్. ఓకే, ఫుల్ యాడర్ నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఏ సిజెండర్ సెలెక్ట్ చేయలేదు. ఓకే, మనం సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఏ వాల్యూ మనకి ఫుల్ యాడర్లో మనకి ఏ కామా బీ కామా సిఇన్. ఓకే, సిఇన్ ఉంటుంది, ఏ కామా బీ కామా సిఇన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సమ్ కామా క్యారీ తీసుకుంటున్నాను. ఓకేనా, క్యారీ అవుట్ కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా సిఅవుట్ అని పెట్టుకోండి. ఏబిసి ఇన్పుట్స్ సమ్ క్యారీ అవుట్ అవుట్పుట్. ఓకే, అవుట్ నెక్స్ట్ ఫినిష్. ఓకే, బిగిన్ బిగిన్ తర్వాత నేను డైరెక్ట్గా డేటా ఫ్లో మోడల్లో రాసేస్తున్నానండి ప్రోగ్రాము. ఓకే, సమ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి, ఇది సమ్కి వాల్యూ, అదే మీకు ఇది తెలుసు. నెక్స్ట్ క్యారీకి సిఅవుట్కి సిఅవుట్కి ఒకసారి చూడండి, సిఅవుట్కి. ఓకే, ఏ అండ్ బి ఏబి. ఓకే, బ్రాకెట్స్ పెట్టుకోండి, ఏ అండ్ బి ఆర్
and A, C and A, or C and B. Or C and A. Already mirror full data problem with user is everything a rail. Academic equation la rail with chipana. Choose the economic bag at the most. Okay, A and B, A B, C and A, C, C and A, C A. Next again C and B. Okay, A B, A B plus C A plus C B on the monkey carry equation. సెమీకోలన్ పెట్టుకోండి, సేవ్ చేయి. చెక్ సింటాక్స్ చెక్ సింటాక్స్ మనకి కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే వీళ్ళకి న్యూ సోర్స్, నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ కాంపోనెంట్కి ప్రోగ్రామ్ రాస్తామండి. VHDL మాడ్యూల్ నాట్ గేట్ ఇన్. ఓకే, నాట్ గేట్ ఇన్. నెక్స్ట్ నాట్ గేట్స్కి ఏ కామన్, ఏ అనేది ఒక ఇన్పుట్ ఉంటుంది, బి అనేది ఒక అవుట్పుట్ ఉంటుంది. ఓకే, ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటి. నెక్స్ట్ ఫినిష్. ఓకే, బిగిన్ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు నాట్ ఏ. సేవ్ చేయండి. సెట్ ఎస్ టాప్ మాడ్యూల్ ఎస్ చెక్ సింటాక్స్. ఓకే, చెక్ సింటాక్స్ ఓకే అవుతుంది. ఇప్పుడు న్యూ సోర్స్ విహెచ్డిఎల్ మాడ్యూల్ మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం. మనం చేస్తుంది, మన ప్రోగ్రామ్ ఏంటంటే ప్యారలల్ సబ్ట్రాక్టర్. ఓకే, ప్యారలల్ సబ్ట్రాక్టర్, ప్యారలల్ సబ్ అని పెట్టుకుంటున్నాను. విహెచ్డిఎల్ మాడ్యూల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్స్, మనకి ఇన్పుట్స్ ఏంటంటే ఉన్నాయి దీనిలోని సర్క్యూట్లో చూడండి. మనకి ఇన్పుట్స్ ఏ జీరో, ఏ వన్, ఏ టూ, ఏ త్రీ, అంటే ఏ ఒక ఇన్పుట్ వస్తుంది, నెక్స్ట్ బి ఒక ఇన్పుట్ వస్తుంది, నెక్స్ట్ ఈ సిఇన్ ఒక ఇన్పుట్ వస్తుంది. ఓకేనా, సి వన్, సి టూ, సి త్రీ, సి ఫోర్ నేను సిగ్నల్స్లో రాసుకుంటున్నానండి, ఎందుకంటే తర్వాత జనరేట్ అవుతున్నాయి కాబట్టి. ఆర్ వన్, ఆర్ టూని సిగ్నల్స్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మెయిన్ ఇన్పుట్స్ రాసుకుంటున్నానండి. ఏ కామా బి, ఏ కామా బి ఇన్పుట్స్, నెక్స్ట్ సి ఇన్ అనేది ఒక ఇన్పుట్, నెక్స్ట్ అవుట్పుట్ ఎస్ అనేది సమ్ అనేది ఒక ఇన్పుట్ సమ్. ఓకే, ఓకే, త్రీ డౌన్ టు జీరో. నెక్స్ట్ సిఇన్కి ఎస్ కూడా త్రీ డౌన్ టు జీరో. నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఏబిసి ఇన్పుట్స్ నెక్స్ట్ చెప్తుంది. నెక్స్ట్ బిగిన్ తర్వాత ఇప్పుడు సిగ్నల్ డిక్లరేషన్ చేసుకుంటానండి. రిమైనింగ్ సిగ్నల్, సిగ్నల్స్ ఏంటంటే ఉన్నాయో లైటింగ్ డయాగ్రామ్ ప్రకారం సి వన్, సి టూ, సి త్రీ, సి ఫోర్. సి వన్ కామా, సి టూ కామా, సి త్రీ, సి ఫోర్, నెక్స్ట్ ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ త్రీ, ఆర్ ఫోర్. ఓకే, ఈ సిగ్నల్స్ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ కాంపోనెంట్ డిక్లరేషన్. ఓకే, కాంపోనెంట్ డిక్లరేషన్. ఓకే, కాంపోనెంట్ డిక్లరేషన్ జస్ట్ ఏం చేస్తామంటే ఫుల్ ఆర్డర్ ఓపెన్ చేయండి. ఫుల్ ఆర్డర్లో ఎంటిటీ పార్ట్ని కాపీ చేయండి. లేదు నాకు గుర్తుందంటే డైరెక్ట్గా టైప్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఎంటిటీ తీసి కాంపోనెంట్ పెట్టుకోండి. సిఓ, ఎంపిఓ, ఎన్ఈ, ఎంటీ. ఓకే, కాంపోనెంట్ నెక్స్ట్ అండ్ కాంపోనెంట్ సిఓ, ఎంపిఓ, ఎన్ఈ, ఎంటీ. ఓకే, అండ్ కాంపోనెంట్ నెక్స్ట్ పిల్లాడి తర్వాత నాట్ గేట్కి ఇచ్చేసి నాట్ గేట్ కాపీ చేసి చాలా సపరేట్ ఓపెన్ చేసి ఎంటిటీస్ కాంపోనెంట్ పెట్టుకోండి.
CO, MCO, MENT, okay, component and component. CO, MCO, MENT, okay, and component. Next, easy to go to CND, easy to ask me later. కొంతమంది రాసుకుంటారు అయినా ఈజీ రాయని అవసరం లేదు. ఓకే బిగన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ ఎస్ టీజ్ రాసుకుందాము. ప్రోగ్రామ్లో ఫస్ట్ నాట్ గేట్కి రాసిద్దామండి. ఓకే బీజీరో ఆర్ వన్ కదా, బీజీరో ఇన్పుట్ ఆర్ వన్ అవుట్పుట్. ఓకే ఫస్ట్ నాట్ గేట్ కాబట్టి ఎన్ వన్ అని పెట్టుకుంటున్నాను. వేరియబుల్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎన్ వన్ not get not get port map, not get port map is equal to inputs ఏంటంటే ఉన్నాయి డయాగ్రామ్ బీజీరో ఆర్ వన్ ఓకేనా, బి ఆఫ్ జీరో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ విధంగా డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి, లాజిక్ వెక్టర్ రూపంలో డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి నేను బి ఆఫ్ జీరో అని పెట్టుకుంటున్నాను. ఓకే బి ఆఫ్ జీరో కామా ఆర్ వన్ ఓకే సెమీ కాలం. ఓకే మిగతా కూడా రాసుకోండి. ఎన్ వన్ ఎన్ టూ డయాగ్రామ్లో ఏముంది ఏ విధంగా ఉందో సేమ్ ఆ విధంగా రాసుకోండి. ఎన్ త్రీ ఎన్ ఫోర్ మొత్తం ఫోర్ నాట్ గేట్స్ ఉన్నాయి. ఫోర్ నాట్ గేట్స్కి ఎస్టీజ్ లాజిక్ రాసండి. బీ జీరో ప్లస్ ఇక్కడ బీ వన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది బీ టూ ఆర్ త్రీ బీ ఫోర్ ఆర్ ఫోర్. ఓకే ఈ విధంగా మనం నాట్ గేట్కి రాసుకుంటాం. తర్వాత మనకి ఫుల్ యాడర్ కాబట్టి ఎఫ్ వన్ పెట్టుకోండి. ఎఫ్ వన్ ఫుల్ యాడర్ పోర్ట్ మ్యాప్ పోర్ట్ మ్యాప్ ఓకే డైరెక్ట్ డయాగ్రామ్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓకే ఏ జీరో బీ జీరో సిఇన్ ఇన్పుట్స్ సారీ కాదు ఏ జీరో ఆర్ వన్ సిఇన్ ఇన్పుట్స్ నెక్స్ట్ ఎస్ జీరో సి వన్ అవుట్పుట్స్ ఓకేనా. ఎస్ సిజ్ రాసుకోండి. ఏ జీరో ఆర్ వన్ సిఇన్ ఎస్ జీరో కామా ఆర్ వన్ నెక్స్ట్ సిఇన్ ఓకే ఇన్పుట్స్ నెక్స్ట్ అవుట్పుట్స్ ఎస్ ఆఫ్ జీరో కామా సి వన్ ఎస్ టీజీ మనం డిక్లేర్ చేసుకున్నాము. ఓకే ఎంటర్ ఎఫ్ టూ ఫుల్ యాడర్ ఫుల్ యాడర్ పోర్ట్ మ్యాప్ ఫుల్ యాడర్ పోర్ట్ మ్యాప్ నెక్స్ట్ సెకండ్ వన్ గుర్తుంటే డైరెక్ట్గా ఏ వన్ ఆర్ టూ సి వన్ ఇన్పుట్స్ నెక్స్ట్ ఎస్ టూ సి టూ ఎస్ వన్ సి టూ అవుట్పుట్స్ ఓకే ఎస్ టీజ్ రాసుకోండి. ఏఎఫ్ వన్ ఏఎఫ్ వన్ ఓకే ఏఎఫ్ వన్ కమా ఆర్ టూ కమా సి వన్ కమా ఎస్ ఎఫ్ వన్ సి టూ ఓకే సెమీ కాలం. ఈ విధంగా థర్డ్ ఫోర్త్ కూడా రాసుకుందాం. ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఇప్పుడు ఏఎఫ్ వన్ కదా ఏఎఫ్ వన్ ఇప్పుడు ఏఎఫ్ టూ అవుతుంది
టూ ఇక్కడ త్రీ అవుతుంది, సి వన్ సి టూ అవుతుంది, ఎస్ వన్ కాస్త ఎస్ టూ అవుతుంది, నెక్స్ట్ సి టూ కాస్ త్రీ త్రీ అవుతుంది. ఓకే ఏఎఫ్ త్రీ జీరో నుంచి త్రీ వరకు, నెక్స్ట్ ఆర్ ఫోర్, నెక్స్ట్ సి త్రీ ఎస్ త్రీ, నెక్స్ట్ సి ఫోర్. ఎస్టీస్గా మనకి డయాగ్రామ్లో ఏముందో ఆ విధంగా మనం లాజిక్ రాసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఏ త్రీ ఆర్ ఫోర్ సి త్రీ ఇన్పుట్స్, నెక్స్ట్ ఎస్ త్రీ సి ఫోర్ రెండు అవుట్పుట్స్. ఓకే సేమ్ యాజ్ టీస్గా మనం డిక్లేర్ చేసుకున్నామండి. ఓకే కాకపోతే ఇవి వెక్టర్లో రాసుకున్నాము కాబట్టి ఎస్ ఆఫ్ త్రీ అని రాసుకున్నాము, ఏ ఆఫ్ త్రీ రాసుకున్నాం, రిమైనింగ్ అని యాజ్ టీస్ రాసుకున్నాము. సేవ్ చేయండి. అండర్స్కోర్ లాజిక్. ఓకే సేమ్ ఇక్కడ ఏముందో ఇలా రాసుకోవాలి. మన ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులోకి మెయిన్ ప్రోగ్రామ్లో ఇందులోకి సబ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులోకి వెళ్ళిపోయింది. చూడండి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్, నెక్స్ట్ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్. ఓకే మొత్తం మనం రాసింది ఒకే వన్సే రాసాము కాంపోనెంట్, కాకపోతే అన్నీ మనకి డిఫరెంట్గా మీరు రాసిన రెండు ప్రోగ్రామ్స్ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ అయిపోయింది. ఓకే మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెయిన్ ప్రోగ్రామ్ని సెట్ చేసి టాప్ మాడ్యూల్లో పెట్టుకోండి, పెట్టుకొని చెక్ సింటాక్స్ చేయండి, ఏదైనా రాంగ్ ఉంటే మనకు చెప్తుంది. ఓకే అండి చూడండి ఇక్కడ ఎస్ అనేది అవుట్ కదా, మనం అవుట్ పెట్టుకోలేదు ఇన్ పెట్టుకున్నాము, అది మార్చుకోండి. ఇప్పుడు చెక్ సింటాక్స్ చేయండి. ఓకే అయిపోయిన తర్వాత సిమ్యులేషన్లోకి వెళ్ళి బిహేవియర్ చెక్ సింటాక్స్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్. ఓకే ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఏబిసిడి ఏబిల్ని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం, సేమ్ అదే వాల్యూస్ ఇద్దామండి. మనకి ఎక్కడైనా తప్పు ఉంటే మనకు తెలుస్తుంది, అందుగురించి సేమ్ అదే వాల్యూస్ ఇస్తున్నాను. ఏ వాల్యూ జీరో ట్రిపుల్ వన్ జీరో వన్ వన్ వన్, ఏ వాల్యూ పాజిటివ్ కాన్స్టెంట్ జీరో వన్ టూ త్రీ ఫోర్. ఓకే నెక్స్ట్ బి వాల్యూ పాజిటివ్ కాన్స్టెంట్ ఎంత ఉంది, బి వాల్యూ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో. ఓకే సీన్ వాల్యూ ఇనిషియల్గా మనం ఒకటి వన్ పెట్టుకోవాలండి. ఓకే ఫుల్ యాడర్లో అయితే మనం జీరో పెట్టుకుంటున్నాం, ఫుల్ సబ్ట్రాక్ట్లో వన్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఇది టూస్ కాంప్లిమెంట్ వాల్యూ రావాలి కాబట్టి. ఓకేనా, ఇది మీరు మర్చిపోకూడదు, అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే రన్ చేయండి, చేసుకుంటే మనకి వన్ వన్ జీరో వన్ వచ్చిందండి అవుట్పుట్. వన్ వన్ జీరో వన్ వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేయండి, వన్ వన్ జీరో వన్ మనకి యాజ్ ఇట్ ఈజ్కి వస్తుంది. ఓకే మీరు ఇదే వాల్యూ కాదు, మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.